హాయ్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్, నా పేరు యండమూరి వీరేంద్రనాథ్. ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. సాధారణంగా సీఏ చదవాలంటే అద్భుతమైన తెలివితేటలు, గొప్ప జ్ఞాపక శక్తి ఉండాలంటారు. కానీ నేను 5వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. దీనికి కారణం మా గ్రాండ్ ఫాదర్. గారాభం వేరు, ప్రేమ వేరు. గారాభం అంటే అనారోగ్యమైంది ఇవ్వటం, ప్రేమ అంటే ఆరోగ్యకరమైంది ఇవ్వటం. మా గ్రాండ్ ఫాదర్ నాకు సరిగ్గా చదువు చెప్పలేదు, చదువు చెప్పే పరిస్థితులు కల్పించలేదు. నేను 6వ క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. వీఆర్ ఫ్రమ్ ఏ వెరీ పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రూపాయిన సేవ్ చేయటం కోసం మా ఫాదరు కత్తిర దివ్యన ఇచ్చి కవరం చేసుకోమన్నారు. నేను తలకు కొబ్బరి నూనె రాసుకుని దాదాపు 60 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. అంటే ఇదేది గ్లోరిఫైయింగ్ ది పాస్ట్ కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, ఎంత భేద పరిస్థితిలో ఉన్నా ఒక విద్యార్థి చదువుకోవాలి అనుకుంటే బాగా చదువుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. నేను మా ఫాదర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అన్ని క్లాసెస్, క్లాస్ ఫస్ట్, ఇంటర్మీడియట్లో కూడా కాలేజ్ ఫస్ట్. కానీ మాకు డబ్బు లేని పరిస్థితుల వల్ల నేను బీకామ్ చదవాల్సి వచ్చింది. మా ఫాదర్ చెప్పాడు, నీకు నిజంగా తెలివితేటలు, జీవితంలో పైకి రావాలనే ఆశ ఉంటే నువ్వు కామర్స్ చదవరా, బాగుంటుంది పైకి అని చెప్పి. 10th క్లాస్ పాస్ అయిన మీ పిల్లల్ని ఎంపీసీలు, బైపీసీల కన్నా యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ నేను చెప్పే సలహా ఏంటి, ఎంఈసీ చదివించండి. కామర్స్ ఈజ్ గోయింగ్ టు బి ది వరల్డ్ వైడ్ ప్రోడక్ట్ ఇన్ ఫ్యూచర్. ఎంఈసీ చదివిన తర్వాత నేను నా గురించి చెప్తాను. బీకామ్లో కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంకామ్ చదవాలనేది నా ఆశ, లెక్చరర్ అవ్వాలని. కానీ మా ఫాదర్ దురదృష్టతో ఏం చెప్పాడంటే, రాబోయే ఫ్యూచర్లో సీఏలకి చాలా బాగుంటుందిరా, చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎంకామ్ చదివించాలంటే వైజాగ్ పంపించాలి, మన దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు. అప్పుడు నేను సీఏ చేశాను. సీఏ ఇస్ ఎ 4 ఇయర్స్ కోర్స్, కానీ నాకు 3 ఇయర్స్లో అయిపోయింది. ఒక 7వ క్లాస్ ఫెయిల్ అయిన కుర్రోడు 3 ఇయర్స్లో సీఏ ఎట్లా కంప్లీట్ చేస్తాడంటే, అంకిత భావం ఉండాలి, చదువు మీదే దృష్టి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. మీ పిల్లల్ని ఎంఈసీ చదివించండి. ఎప్పుడైనా సరే స్ట్రేట్ రోడ్డు మీద వెళ్ళే చోట ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పక్క నుంచి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్. అది నా ప్రిన్సిపల్. మై సన్ ఈజ్ ఏ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th క్లాస్ అండ్ స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్. నేను టీచర్స్ అండ్ టీచర్స్ అని 2 రకాలుగా ఉంటారు. చెప్పింది చేసేవాడు ఒకడు, ఊరికే నీతులు చెప్పేవాడు ఒకడు. మా అబ్బాయిని కూడా నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంఈసీ చేయించాను, ఎకనామిక్స్ అండ్ కామర్స్. అది అయిన తర్వాత వాడు డే టైంలో ఉద్యోగం చేసుకుంటూ ఈవినింగ్ కాలేజీలో బీకామ్ ఆనర్స్ పాస్ అయ్యాడు. స్టేట్ ఫస్ట్, యూనివర్సిటీ 3rd ఇన్ బీకామ్. అది అయిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ వరల్డ్ బ్యాంకులో 2 సంవత్సరాలు ఒక 20 లక్షలు పోగు వేసుకొని ఎంబీఏ చేశాడు. ఇప్పుడు వాడి జీతం 45 సంవత్సరాలు ఎంత ఉంటుంది, వాడి జీతం 8 కోట్ల రూపాయలు. నేను కొత్తగా పెళ్ళైనప్పుడు నేను నా వైఫ్ చిన్న గదిలో పడుకుంటే బయట వరండాలో మా మదరు, ఫాదరు, నా బ్రదర్సు కిచెన్ పక్కన, వంటింటి పక్కన పడుకునేవాళ్ళు. చీ, ఇదే జీవితం అనిపించేది. ఇప్పుడు మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు మా అబ్బాయిని చూస్తే వాడి బెడ్రూమ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. మీ పిల్లలు కొంచెం బాగా చదువుకుంటే సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. నేనే ఉదాహరణ, నేనే పెద్ద తెలివైనను కాదు. చార్టర్డ్ అకౌంటెన్సీ కూడా మీరు అనుకున్నంత కష్టమైన సబ్జెక్ట్ కానే కాదు. కొంచెం నేను చెప్పినట్టు అంకితభావం, కొంచెం కాన్సన్ట్రేషను, మిగతా విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ పర్చేజ్ ది ఎంటైర్ వరల్డ్.